హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ అనేది కంప్లీట్ అయింది అండ్ కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోయిన వాళ్ళు ఎవరు ఏంటి, సో వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అంది. అసలు ఏం ఆడకుండానే అదృష్టం అలా కలిసి వస్తుందని అంటే వీళ్ళకేనేమో. సో మొత్తానికి గౌతమ్ టీమ్ కి మామూలు అదృష్టం అట్లేదు, అలాగే అర్జున్ కి కూడా చాలా అంటే చాలా అందరికి నెగిటివ్ అవుతుంది. సో ఎదుటి వాళ్ళకి అంటే స్వాప్ చేయడం వల్ల కూడా ఎంత పాజిటివిటీ వస్తుంది అంటే, సో అర్జున్ కూడా కలిసి రావడం అంటే ఇదే అంటారు. సో మొత్తానికి అందరూ నక్కతో దొక్కొచ్చారు అండ్ గౌతమ్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ. సో మొత్తానికి కెప్టెన్సీ టాస్క్, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయింది. సో అసలు ప్రాసెస్ ఏంటి, ఏం జరిగింది అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో ఇది బిగ్ బ్రేకింగ్ అనమాట. సో కంటెండర్ టాస్క్ మొత్తం అయిపోయినాక, సో ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఈ బాల్ టాస్క్ అయితే ఏదైతే నడుస్తుందో, చిన్న బాల్స్ పడుతుంటాయి, భద్ర వచ్చినప్పుడు బాల్స్ పడుతుంటాయి. సో అవి ఇది రెండు టీములు, శివాజీ టీమ్ అండ్ గౌతమ్ టీమ్. సో వీళ్ళిద్దరు సపరేట్ సపరేట్ గా టీమ్ వైజ్ గా ఉంటారు. ఆ టీంలలో సో శివాజీ టీం దగ్గర ఎక్కువ బాల్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ అంటే మోర్ దెన్ 900+ అనుకోండి. అండ్ నెక్స్ట్ గౌతమ్ విషయం వచ్చేసరికి గౌతమ్ వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటాయి, అండ్ 500+ ఉండొచ్చు, అంతకు మించి అయితే ఎక్కువగా అయితే ఏమీ లేవు. సో ఇక్కడ గౌతమ్ కి ఒక పవర్ వస్తుంది. సో ఏంటి అని అంటే, ఏదైతే గోల్డ్ బాల్ అయితే ఏదైతే వీళ్ళకు గౌతమ్ కి దొరుకుతుందో దానివల్ల ఒక బెనిఫిట్ అయితే జరుగుతుంది, అది ఏంటి అనేది కూడా మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వీళ్ళకు శివాజీ వాళ్ళకి ఒక బ్లాక్ బాల్ అనేది ఒకటి దొరుకుతుంది అనమాట. సో దీనివల్ల ప్లస్లు మైనస్లు అంటే, సో ఆ బాల్సే మొత్తం గేమ్ను మొత్తం తారుమారు చేసేసి తారుమారు తక్కరమారులాగా, సో మొత్తానికి అదృష్టాన్ని వరించింది. సో మొత్తానికి మనోడికే, సో ఆ గోల్డ్ బాల్ వచ్చినా కూడా ఆ అదృష్టం వరించలేదు. కానీ వాళ్ళకు బ్లాక్ బాల్ రావడం అనేది ఎదుటి వాళ్ళకు అంటే గౌతమ్ టీంకు, శివాజీ గారికి బ్లాక్ బాల్ ఏదైతే వచ్చిందో వాళ్ళ టీంకి, ఈ మనోడికి యూజ్ అవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అక్కడ ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు బాల్స్ టాస్క్ అయితే ఏదైతే నడుస్తుందో ఆ బాల్స్ చిన్న బాల్స్ పడుతూ ఉంటాయి. సో ఎవరి బ్యాగ్ లో వాళ్ళు అంటే బ్యాగ్స్ ఇస్తారు కదా, ఆ బ్యాగ్ లోనే పెట్టుకోవాలి అనమాట. సో వాళ్ళందరూ ఎవరు కాళ్ళు పెట్టుకుంటారు అండ్ ఎవరికి దొరికిన వాళ్ళు పెట్టుకుంటారు అండ్ టీమ్ వైజ్ కాబట్టి మోస్ట్లీ శివాజీ గారి టీమ్ లో ఎక్కువ బాల్స్ అనేది ఉంటాయి అండ్ గౌతమ్ టీమ్ లో తక్కువ బాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, అంటే అదృష్టం ఆ బాల్స్ తో పాటు మనుడికి ఒక గోల్డ్ బాల్ అయితే గౌతమ్ టీమ్ కు దొరుకుతుంది, ఆ గౌతమ్ అనేది పక్కన పెడతారు. వీళ్ళు ఒక ఫౌల్ గేమ్ కూడా ఆడారు, ఆ ఫౌల్ గేమ్ కూడా ఆ అదృష్టం అంటే ఇదే అంటారు చూసిన, ఇంత ఫౌల్ అయినా కూడా ఆ ఏదైతే బ్యాగ్స్ ఇస్తాడో ఆ బ్యాగ్స్ నుంచి ఆ బాల్స్ అనేది తీయకూడదు, ఎక్కడ దాచిపెట్టకూడదు అని చెప్తే రతిక దాచిపెడుతుంది అండ్ గౌతమ్ కూడా దాచిపెడతారు. సో అయినా కూడా వీళ్ళకి అదైపోయింది అనమాట. సో మొత్తానికి గౌతమ్ టీం మొత్తానికి కంటెండర్షిప్ అయితే వచ్చింది, అంటే టాస్క్ అంటే కెప్టెన్సీ కంటెండర్స్ అందరూ అయ్యారు అనమాట. సో వీళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ బాల్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ బాల్ తోటి ఒక పర్సన్ ని స్వాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకరిని వాళ్ళ టీంలోకి తీసుకొని వీళ్ళ టీం నుంచి, గౌతమ్ టీం నుంచి అవతల టీం మార్చుకోవచ్చు. అక్కడ ఎవరైనా ఆలోచించేది ఏంటి, సో ఖచ్చితంగా జరిగేది ఏముంటది, అక్కడ స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు ఉన్నారు, ఆల్రెడీ పల్లవి ప్రశాంతం తీసేశారు గేమ్ లో నుంచి, అప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఎవరు ఉన్నారు, ఖచ్చితంగా అర్జునే ఉన్నాడు. సో అమర్ అంటే కొంచెం తింగరోడు కాబట్టి తీసుకోలేదు అనుకో. సో అర్జున్ని వీళ్ళ దాంట్లో స్వాప్ చేసుకుని ఇక్కడ ఉన్న బౌలర్ని తీసుకెళ్లి వాళ్ళ టీంలో ఇస్తారంట. ఆ గోల్డ్ బాల్ వల్ల జరిగింది ఇది. సో ఈ గోల్డ్ బాల్ వల్ల క్లియర్ గా ఇక్కడ వీళ్ళకి వచ్చింది కదా. సో ఇక్కడ ఏమైంది అంటే, ఇంకా చిన్న బాల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, 900, వీళ్ళ దగ్గర తక్కువ బాల్స్ అంటే 500 బాల్స్ ఉన్నాయి కదా. ఈ దీనివల్ల వాళ్ళకు ఒక బ్లాక్ అనేది దొరికింది కదా, బ్లాక్ కలర్ బాల్ అనేది దొరికింది కదా, దానివల్ల సో వీళ్ళ దగ్గర ఉన్న 900 బాల్స్ ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న బాల్స్ ని వీళ్ళు తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమైతుంది, అల్టిమేట్ గా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి, 900 బాల్స్ అంటే వీళ్ళ దగ్గర ఎక్కువకి వస్తాయి, వాళ్ళు తక్కువ పోతారు. అల్టిమేట్ గా ఏంది, మొత్తానికి అయితే ఈ అంత కన్క్లూజన్ వచ్చేసరికి మొత్తానికి గౌతమ్ టీం ఎక్కువ బాల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, గౌతమ్ టీం దగ్గర ఉంది. సో వీళ్ళందరూ కంటెండర్స్ అనమాట. సో పాపం అదృష్టం అంటే, పాపం అంత కష్టపడి ఆడినా కూడా వాళ్ళకు శివాజీ గారికి అయితే, శివాజీ గారి టీంకి అయితే దెబ్బడిపోయింది. సో ఫస్ట్ గా ప్రశాంత్ వెళ్ళిపోవడం, ప్రశాంత్ని అంటే తెలివిగా వీళ్ళందరూ తెలివిగా ఆడి అండ్ తెలివిగా మాస్టర్ ప్లాన్ చేసి అండ్ గౌతమ్ చాలా బాగా లీడ్ తీసుకొని ప్రశాంత్ని తీసేయాలని చెప్పారు. ఒక్కొక్కరు నెగిటివ్ గా అంటే రతిక మళ్ళీ ఫ్లిప్ అవడం మొదలుపెట్టింది. రతిక అంటది, నేను అలా వద్దన్నాను కానీ వాళ్ళు తీసేశారు, నా ప్రమేయం ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. శోభ కూడా ప్రశాంత్కు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతుంది, లేదు వాడు స్ట్రాంగ్ ప్లేయర్, వాడు ఉంటేనే నడుస్తుంది, వాడు ఉంటేనే చేస్తాము అని చెప్పేసి మాట్లాడటం, ఇలా చాలా జరిగినాయి. అల్టిమేట్ గా వచ్చేసరికి మొత్తానికి ఏంటంటే, గౌతమ్ టీమ్ ఉన్నారు కదా, గౌతమ్ టీంలో ఎవరెవరు ఉన్నారు, గౌతమ్, అర్జున్, రతిక, శోభ,
యావర్ తేజ ఈ ఆరుగురు కంటెండర్ గా అయ్యారు అన్నమాట. కెప్టెన్సీ కంటెండర్లు అయితే విన్నర్ గా అండ్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యింది కూడా వీళ్ళే అనమాట. లూజర్స్ అదే ఆపోజిట్ శివాజీ గారి టీం అనమాట. సో మొత్తానికి అర్జున్ అందులో ఉండకుండా షార్ప్ చేసుకుని ఇళ్ళకి తీసుకొచ్చుకొని గోల్డ్ బాల్ తోటి గౌతమ్ దగ్గరికి రాగానే మనోడికి కంటెండర్షిప్ వచ్చింది. పాపం లేదంటే బోలేకి వచ్చేది ఆ ఛాన్స్ అయితే. ఇది బిగ్ అప్డేటే అనుకోవచ్చు. ఎందుకంటే మనకు రేపు కూడా రాదు, మ్యాక్సిమం ఎల్లుండి టెలికాస్ట్ అవ్వచ్చు, లేదంటే రేపు ఎండింగ్ లో ఆ కంక్లూజన్ ఇస్తారు. ఆ తర్వాత టాస్క్ అనేది కెప్టెన్సీ టాస్క్ అనేది ఇంకా లేట్ చేస్తారు. మనకు వచ్చేసరికి చాలా అప్డేట్ లేట్ వస్తుంది. రేపు కూడా ఈ ఇదైతే మీకు అప్డేట్ రాదు. సో అందుకనే క్లియర్ గా చేస్తున్నాను అనమాట. సో కెప్టెన్సీ కంటెండర్లు అయింది గౌతమ్ టీము. సో ఓడిపోయింది మాత్రం మన శివాజీ గారి టీము. శివాజీ గారు చాలా మాటలు ఫ్లిప్ అవుతున్నారు. ఎదుటి వాళ్ళు అన్నది ఒకలా ఉన్నది, నీవు నీ దగ్గరకు వచ్చా అంటే ఎదుటోడు మాట్లాడితే బూతు, నేను మాట్లాడితే నీతి అన్నట్టుగా మనోడు చాలా మాటలు ఫ్లిప్ చేస్తున్నాడు. నాకు అంత టైం లేక నేను ఆ రివ్యూ అయితే చేయలేకపోతున్నాను. సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం బిజీ వల్ల చేయలేకపోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిన సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ గుడ్ లక్.